నిమ్మగడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ముందుకు వెళ్ళగలరా? గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉన్నప్పుడు ఎగబడి పోటీకి ఎవడొస్తాడు? ఇప్పుడు నిమ్మగడ్డ గారి ఒక నిరీక్షణ అయితే కొనసాగుతుంది, దానికేనా ఫలితం ఉంటదని అనుకోవాలా? హిస్ ఏ టెంపరరీ పర్సన్, ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఈయన మాట నమ్మేసి చీఫ్ సెక్రటరీను వీళ్ళందరూ సీఎంతో గొడవలు పెట్టుకుంటారా? ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా 2021 లో ఒక బోణి కొట్టేశారనే చెప్పాలి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లా జరిగింది ఎక్కడా లేదు. ఒక ఏడాదికి పైగా ప్రభుత్వ సమయాన్ని అలాగే కోర్టుల సమయాన్ని అలాగే ప్రజా ధనాన్ని కూడా దుర్వినియోగం అయ్యింది ఈ డిసిషన్ వల్ల, అంటే ఈ లాగ్ లాక్కుంటూ పోవడం వల్ల. ఇందులో తప్పు ఎవరు చూడాలి? నీకు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? ఈ అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చింది చంద్రబాబు ఇవ్వలా లోకేష్ ఇలా. ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ప్రజాస్వామ్య విలువలపైన అనేది, నిజంగా రాజకీయాలపైన నమ్మకం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారా ఇక్కడ రాజకీయ పార్టీలు, లేదంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఎస్సీసీ తీసుకొచ్చింది అనుకో? మరి నిజంగా కనుక కరోనా మీద కమిట్మెంట్ ఉంటే అఖిలపక్షం ఉన్నప్పుడు ఆపేయాలిగా. అఖిలపక్షం వద్దన్నప్పుడే ఈయన పెట్టాడు. రెండు శక్తులు లేదంటే రెండు వ్యవస్థలు, ఎందుకంటే వేల్దే రాజ్యాంగబద్ధ వ్యవస్థే కాబట్టి, ఎవరి ఇజ్జత్కి సవాల్ ఇక్కడ? అక్కడ ఎన్నికల కమిషనరు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎస్సీసీ అప్పుడు చేస్తే దాన్ని ఏం చేశారు? అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని ధిక్కరించాడని జైలు గొడవ పంపించారు అక్కడ 2 రోజుల పాటు. రేపొద్దున్న సుప్రీంలో కూడా వ్యతిరేకత వ్యక్తమైతే, వ్యతిరేక తీర్పు వస్తే రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా ఈ విషయంలో? ఇక్కడ డివిజన్ బెంచ్ కూడా కనుక రేపు పొద్దున తీర్పిస్తే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఇక పక్కా తెలుగుదేశం కార్యకర్తగానే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. మార్చిలో ఈయన చేసింది విచక్షణాధికారం ఉపయోగించుకున్నారనుకోవాలా, అధికార దుర్వినియోగం చేశారని అనుకోవాలి? ఈయన చేసింది దుర్వినియోగం, విచక్షణాధికారాన్ని విచక్షణతో వాడు, విచక్షణ రహితంగా వాడు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగేటప్పుడు అసలు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని క్లారిటీ వచ్చినా సరే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకంత పట్టుబడుతున్నారు? అసలు ఎన్నికలు జరిగే ప్రక్రియ ఏదైనా ఉందా మార్చిలోపు, లేదంటే మార్చి తర్వాతే ఏప్రిల్ మేలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న ఇండైరెక్ట్గా ఒక ప్రకటన ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే ఆలోచనలో ముందుకు వెళ్తుందా? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే దాదాపు ఒక ఏడాదికి పైగా ప్రభుత్వ సమయాన్ని అలాగే కోర్టుల సమయాన్ని అలాగే ప్రజా ధనాన్ని కూడా దుర్వినియోగం అయ్యింది ఈ డెసిషన్ వల్ల, అంటే ఈ లాగ్ లాక్కుంటూ పోవడం వల్ల. ఇందులో తప్పు ఎవరు చూడాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చూడాలా, లేదంటే ప్రభుత్వాన్ని చూడాలా? దుర్వినియోగం అనడానికి కుదరదు, ఎందుకంటే డెమోక్రసీ లేదు ఒక పార్ట్, రెండు వ్యవస్థల మధ్యన సమరం. అది పబ్లిక్ వాటిట్లలో ఉన్న ఇంటెన్షన్ని చూస్తున్నారు, కానీ దుర్వినియోగం అన్న కోణం ఇంతవరకు ఆలోచించలేదు. సమయం వృధా అని చూడొచ్చాపోని అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే సమయం వృధా అంటే 2018లోనే జరగాల్సిన ఎన్నికలు ఇప్పటిదాకా జరగలేదు కదా. ఓన్లీ అలా ఏంటంటే పొలిటికల్గానే అయ్యింది ఇది. ఇది ఎన్నికల సంఘము వర్సెస్ ప్రభుత్వము అనే పదం మీడియా వాడుతోంది, కానీ తెలుగుదేశం వర్సెస్ వైసీపీగానే కనబడుతోంది, కానీ అది ఎన్నికల సంఘం వర్సెస్ అధికార పక్షంగా కనబట్లేదు. ఇక్కడ చిన్న ఇంటరప్షన్ ఏంటంటే 2018 నుంచి జరగాల్సింది, కానీ 2018 నుంచి 2019 వరకు కూడా ఈ స్థాయిలో ప్రతిదానికి కోర్టుకు వెళ్ళి వెనక్కి వచ్చి, లేదంటే ప్రభుత్వ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి ఇది జరగలేదు. అది 2019 మార్చి నుంచే మొదలైంది. నేను అందుకని అక్కడి నుంచి ఇక్కడ వరకు అడుగుతాను. అందుకనే అది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అయింది, కానీ ఎన్నికల సంఘం వర్సెస్ టీడీపీ అంటలేదు, అదే వైసీపీ అంటలేదు. అక్కడ దుర్వినియోగం ఎవరు చేశారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేశారు అనాలి. తను ఎందుకు అలా చేశారు అంటే రాజకీయ పక్షమైన ఆలోచనే చేశారు. సరే, ఆయన మొదట్లో తెలుగుదేశానికి వ్యతిరేకం అంటే చంద్రబాబు గారికి నచ్చలేదు, వేరే ఆయన పెట్టాలనుకున్నారు ఈయన. కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఈయన్నట్టు తోసినాయి. ఒకటి,
తెలుగుదేశం అన్ఎక్స్పెక్టెడ్ టెన్షన్ ఓ రకంగా, అంటే అప్రకటితంగా ఒక్కసారిగా దానికి టెన్షన్ ఎక్కడ పుట్టిందంటే పార్టీ మనుగడనే దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఎలాగొచ్చింది, ఎలక్షన్ బిగిన్ అయింది, ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గెలిచేది 70-80% వైసీపీనే గెలుస్తుంది కానీ ఈజీగా అయిపోతుంది, బట్ మనకు కూడా కొన్ని ఉంటాయి అనుకున్నారు. పార్టీ శ్రేణులు ఉన్నారు కదా, గెలిపించుకుంటారులే కొన్ని అని టీడీపీ అనుకుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ ఎట్టుందంటే రూరల్లో వైసీపీ స్ట్రాంగ్ ఉంది, అర్బన్లో పూర్తిగా స్ట్రాంగ్ కాదు. అర్బన్లో కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఒక 70-80% అదే ఒక 20-30% ప్రతిపక్షానికి కూడా ఛాయిస్ ఉంటుంది ఆ టైంలో ఎలక్షన్స్ మూమెంట్లో చూసుకున్నప్పుడు. అది వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్కడ దెబ్బ పడిందంటే తెలుగుదేశం శ్రేణులు కాడి వదిలేశారు, అందరి చేతులు కాడి వదిలేశారు. ఎలా ఎందుకు వదిలేశారు, ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మొన్ననే ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వార్డు మెంబర్ల దగ్గర నుంచి అంటే పంచాయతీలో వార్డు మెంబరు, సర్పంచ్, కౌన్సిలరు, మున్సిపల్ కౌన్సిలరు, కార్పొరేట్ వీటన్నిటికీ డబ్బులు తగలేయాలి వాళ్ళే. ఓ పక్కన మొన్ననే కనీసం ఓ 10-15 కోట్లు తగిలేసి ఉంటారు, ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీనికి ఒక్కొక్కళ్ళకి అంతా ఇల్లు డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఒక 50% పెట్టుకుంటే వీళ్ళు 50 పెట్టుకోవాలి. అది ఎవరు నిజంగా పార్టీ స్ట్రాంగ్ సింపతి. ఇక్కడ ఏమైపోయింది, అదొక క్రైసిస్ టైం. ఎట్లయిపోయింది, 4.5 ఏళ్ల పాటు ఉండేది, రేపు 4 ఏళ్ల పాటు ఉండేది ఈ గవర్నమెంట్. గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉంది, గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉన్నప్పుడు ఎగబడి పోటీకి ఎవడొస్తాడు, ఖర్చు పెడతాడు, డబ్బులు పోతాయి అని తెలిసి ఓడిపోయినా పర్లేదని పెట్టేటువంటి వాళ్ళు వెరీ రేర్ ఉంటారు, 10% ఉంటారు. విపరీతమైన కమిట్మెంట్ ఉండి డబ్బులు ఎక్కువ ఉంటే చేస్తారు. కాబట్టి తెలుగుదేశానికి డబ్బులు పెట్టే క్యాండిడేట్లు దొరకట్లా. దొరకనప్పుడు ఏం చేయాలా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలి, ఎమ్మెల్యేలో ఎంపీ క్యాండిడేట్లు. వీళ్ళు ఆల్రెడీ మొన్ననే మునుగున్నారు కదా, డబ్బు ఖర్చు పెట్టారు, లాస్ అయ్యారు, ఓడిపోయి ఉన్నారు, ప్లస్ గెలిచిన వాళ్ళు కూడా చావుదొప్పి కన్ను లొట్టపోయినట్టే, డబ్బు పోయి గెలిచి. ఈ గెలిచిన వాళ్ళేమో డబ్బులు పెట్టలేరు, వాళ్ళకి ఎక్కడ కొత్తగా రావు. ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని చేయడానికి కుదరదు. దీంతో ఏమైపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో డబ్బులు తీసేవాళ్ళు లేక ఏకగ్రీవాలు విపరీతం అయిపోయినాయి. 20-30% ఏకగ్రీవాలు అనేది బలవంతంగా జయించినవి ఉన్నాయి. అది బలవంతంది, 1% నుంచి 5% లెక్కేసుకోవాలి, అందుకు ఒప్పుకోవచ్చు. కానీ మిగతాదంతా కూడా పోటీ చేసేవాళ్ళు లేడు. ఈవెన్ బీజేపీకి జనసేనకైనా పోటీ చేస్తాడు కానీ డబ్బులు పెట్టడు. దాంతో ఏమైపోయింది, ఏకగ్రీవాలు విపరీతంగా అయిపోయినాయి. అది తెలుగుదేశానికి మనుగడకి ప్రాబ్లం అనిపించింది. ఎందుకు, అదే జరిగితే కనుక దాదాపు 90% వెళ్ళిపోయేటట్టు. 90% వెళ్ళిపోయిందంటే ఇక గ్రౌండ్ లెవెల్లో అసలు టీడీపీ మాట వినేవాడు ఎవడు, టీడీపీ మాట వినేవాడు లేకపోతే అధిష్టానానికి ఎఫెక్ట్. క్లోజ్ అయినట్టు 5 ఏళ్ల పాటు అసలు ఇక గ్రౌండ్లో సీనే లేని పరిస్థితి. అది ఒక్కసారి వీళ్ళకి దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ఫస్ట్ ఆలోచించలేదు వీళ్ళు ఇంత డీప్గా. ఎప్పుడైతే ఆ పరిస్థితి చూసి ఏకగ్రీవాల విపరీతము, ఇంకోటి ఏమైందంటే అన్ని గెలుచుకు రావాలని జగన్ అన్నాడు కాబట్టి ఇంకొంచెం అగ్రెసివ్గా వీళ్ళు వెళ్తున్నారు. అవసరమైతే అటాకింగ్ అయినా, అటాకింగ్కి తట్టుకోవడానికి కూడా టీడీపీ శ్రేణులు సిద్ధంగా లేవు. ఎందుకు, తన్నిన తర్వాత కేసులు వీళ్ళు పట్టు వీళ్ళ మీదనే పెడతారు ఉల్టా. అప్పుడు తన్నిచ్చుకోవాలి, డబ్బులు పెట్టుకోవాలి, ఎంత కమిటెడ్గా ప్రాణప్రదంగా ఉండేటువంటి వాడు ఉండడు సిద్ధంగా లేదు. దాంతో ఏమైపోయింది, ఇక వాళ్ళ చేతిలో అట్టించలేదు. దానికి సెకండ్ రూట్ ఏం చేశారు, ఏది మధ్య మార్గం అడ్డదారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఆపించారు. అప్పటిదాకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే పెద్దగా లేనిది కూడా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పదవిలోకి రాగానే మనకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు. ఆయనతో వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోలేదు, అప్పుడు 4 ఏళ్ళు అసలు ఏమీ చేయలేదు కదా. ఎందుకు, అది మనకెందుకు వచ్చిన గొడవ వీళ్ళతో పెట్టుకుని టైం దండగానే యాంగిల్లో ఆయన ఉన్నాడు కాబట్టి అయిపోయింది అక్కడ. ఈ అది అంత హెల్ప్, అంత సైలెంట్గా ఉన్నటువంటి ఆయన మన మాట వింటాడు కదా అని లెక్కేసుకుని ఏదో చెప్పారు. కరెక్ట్గా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు కరోనాని వంకబెట్టి వాయిదే. అదేమైపోయింది, ఇక్కడ వీళ్ళకి అర్థమైపోయింది వైసీపీకి. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, మొత్తం కొట్టేస్తున్నాం ఇక అసెంబ్లీ 151 ఇటు ఇది. అది వీళ్ళు లెక్కేసుకుంది కూడా ఏంటి, టీఆర్ఎస్ పరిస్థితి అవుతుంది వీళ్ళది కూడా. అక్కడ టీఆర్ఎస్ లాస్ట్ పెట్ట గెలుచుకొచ్చింది, కంటిన్యూగా అన్నిట్లో గెలుచుకొచ్చింది. ఆ స్టేజ్లో హోల్డ్ వస్తుందిలే అనుకుంటుంటే కరెక్ట్గా దానికి మంచి పీక్ ఇంకే ఉంది, ఎల్లుండి పండగ చేసుకుందాం అన్న టైంకి. అంటే ఇక్కడే మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఓకే, కరోనా అనేది అప్పుడైతే ఉంది, అది ఏ స్థాయిలో కేసులు ఉన్నాయని పక్కన పెడితే, అప్పటి వరకు బిఫోర్ కరోనా
నిమ్మగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి వివాదాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు, డైరెక్ట్గా వచ్చింది లేదు, ఇలా తిట్టుకున్నది లేదు. అప్పటి నుంచే ఈ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అంతకుముందు వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరనేది కూడా సాధారణ ప్రజలకు తెలియదు. అయితే అక్కడ ఈ ఇష్యూ ద్వారా తెలుసుకున్న లెసన్, ఒకవేళ నిజంగా అక్కడ ఆయన రాజకీయ ప్రలోభాలకి ఆయన లొంగిపోయాడా, ఒక అంటే ఒక ఎన్నికల స్థాయి అధికారి, అది కూడా కమిషనర్ స్థాయి అధికారి, ఒక రాజకీయ పార్టీ ఒత్తిడికి లొంగిపోయాడా అని అనుకోవాలా, లేదు కరోనా వల్ల వాయిదా వేయడం బట్టే అక్కడి నుంచే ఒక శత్రువుగా మారిపోయాడా వైసీపీకి, వైసీపీ శత్రువుగా ఊహించుకుందా? కరోనా అన్నటువంటి కారణం ఒక సాకు ఆ టైంకి అయితే, ఎందుకంటే అప్పటికేమీ కౌంటబుల్ కాదు. అదే నిజమై ఉంటే కనుక గవర్నమెంట్తో ముక్క మాట్లాడేసి మీరేం చేస్తున్నారు, ఇంకా నీకు విచక్షణాధికారం ఉంది కదా, ప్రీపోన్ చేస్తున్నామని చెప్పు, ముందే పెడతామని చెప్పు, తప్పే ఉంది, విచక్షణాధికారం ఉందని కోర్టే చెప్తుంది కదా, చేసి ఉండేవాడు కదా. లేదు, ఇంకోటి జనతా కర్ఫ్యూ కానీ ఏం అప్పటికి లేదు, అసలు జస్ట్ ఓన్లీ అలర్ట్ మాత్రమే ఉంది. అది కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వాళ్ళది, అది కూడా ఆంధ్రాలో ఒక కేసు, దేశవ్యాప్తంగా ఒక 10-11 ఉన్నట్టున్నాయి, ఆంధ్రాది ఒక కేసే అందులో. అట్లాంటప్పుడు పెట్టేటప్పుడు నేను అనుకున్నాను, నాకున్న సమాచారం మేరకు కనీసం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అప్పటికి ఏమి అలర్ట్ కూడా ఇవ్వాల, ఓన్లీ ఎయిర్పోర్ట్లు తప్ప. కాబట్టి ఆయన విల్ఫుల్గా చేసింది అనేది అక్కడ క్లియర్. అప్పుడు లేదు, ఆ తర్వాత ఎప్పుడు మోడీ చప్పట్లు కొట్టించిన తర్వాత, ఆ తర్వాత దాదాపు 10-12 రోజులకి వీళ్ళందరూ దాన్ని హీరోయిజంగా చూపెడుతున్నారు. ఫస్ట్ చేసిన రోజుకి అది లేదు, అసలు ఎలాంటి హెచ్చరికలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చే వాళ్ళని చూస్తోంది, ఎయిర్పోర్ట్ దగ్గర క్వారంటైన్కి పొమ్మనమంటుంది. అప్పుడు క్వారంటైన్ కూడా కాదు, హోమ్ క్వారంటైన్. గవర్నమెంట్ అఫీషియల్ క్వారంటైన్లు కూడా లేవు కదా, అప్పుడు ఇంట్లో ఉండండి అంటున్నారు, చెక్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. అసలు అప్పుడు కరోనా గురించిన అలర్ట్ పబ్లిక్కి ఏం తెలవదు. వాస్తవంగా అంతకు ముందే ఆయన అఖిలపక్షం పెట్టాడు, పెట్టినప్పుడు అఖిలపక్షంలో కరోనాని వాళ్ళు ముందు జాగ్రత్తగా, ఇదే తెలుగుదేశం కూడా ఎన్నికలు వద్దంది, కరోనా రాబోతుందంటే వద్దంది, ఒక్క వైసీపీ తప్పించి అందరూ వద్దన్నారు, ఈయన ఎన్నికలు పెట్టాడు. మరి నిజంగా కనుక కరోనా మీద కమిట్మెంట్ ఉంటే అఖిలపక్షం ఉన్నప్పుడు ఆపేయాలిగా, అఖిలపక్షం వద్దన్నప్పుడేమో ఈయన పెట్టాడు, అంతా రన్నింగ్లో ఉన్నప్పుడేమో ఆపేశాడు. అక్కడ ఆయన ఇంటెన్షన్ అనేటువంటిది ప్రెషర్. ఇంకోటి ఆయన నాన్ పొలిటికల్ అనుకుందాం, నాన్ పొలిటికల్ అయితే గవర్నమెంట్ లాయర్లే వాదించాలి. ఇప్పుడు వాదిస్తుంది ఎవరు? ప్రైవేట్ లాయర్లు. ఎంత డబ్బులు వస్తాయి వాళ్ళకి? గవర్నమెంట్ తరపున వీళ్ళు ఎన్నికల కమిషన్ తరపున ఇస్తే 10 లక్షలు ఇస్తే బయట దానికి వాళ్ళకి ఒక్కొక్కరికి 30 లక్షల దాకా ఇవ్వాల్సి వస్తుంది. మినిమం గంటకి 25 లక్షలు వసూలు చేసే బ్యాచ్ అది. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అది మామూలు ఎన్నికల కమిషనర్ చేస్తాడు. గోపాలకృష్ణ ద్వివేది చేయగలిగాడా, లే ఇంకొకళ్ళు చేయగలిగారా? ఇంకోటి ఏంటంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లా జరిగింది ఎక్కడా లేదు. ఎన్నికల కమిషన్ ఒకే ఒక్కసారి కాంగ్రెస్ టైంలో 70ల్లోనూ 80ల్లోనూ మహారాష్ట్రలో జరిగిందట. అక్కడ ఎన్నికల కమిషనరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎస్సీసీ అప్పుడు చేస్తే దాన్ని ఏం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని ధిక్కరించాడని జైలుకి కూడా పంపించారట 2 రోజుల పాటు ఎన్నికల కమిషనర్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నీతి చెప్తున్నారు వాళ్ళు కూడా, అది వింత ఎస్సీసీ. వాస్తవంగా ఏంటంటే గతంలో జిల్లాల అధికారులే డిసైడ్ చేసేవాళ్ళు, తర్వాత కాలంలో ఎస్సీసీ అనే సిస్టమ్ పెట్టారు. ఎస్సీసీ రాష్ట్రంతో కన్సల్ట్ అవుతూ నడపమన్నారు. నిజమే, విచక్షణ అధికారాలు ఇచ్చింది ఆ విధమైనటువంటిది. ఇక్కడ స్వతంత్ర వ్యవస్థే కానీ సుపీరియర్ వ్యవస్థ కాదు ఇది. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన టైంలో ఎందుకు పెద్దరికంగా మీరు నడపండి అంటారు. ఇంకోటి ఇతనుకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మైనస్ అతను అర్థం చేసుకోలేకపోతుంది, హీజ్ ఏ టెంపరీ పర్సన్. ఇప్పుడు వెళ్ళిపోతాడు ఈయన, ఈయన మాట నమ్మేసి చీఫ్ సెక్రటరీను వీళ్ళందరూ సీఎంతో గొడవలు పెట్టుకుంటారా ఈయన చెప్పగానే చేసేయడానికి? ఇంకోటి మిగతా వాళ్ళకి లేని దురద నాకే, మనకే ఎందుకు? అంటే ఇక్కడ మార్చిలో ఈయన చేసింది విచక్షణాధికారం ఉపయోగించుకున్నారు అనుకోవాలా, అధికార దుర్వినియోగం చేశారని అనుకోవాలా? అంటే రూల్ ప్రకారం అయితే విచక్షణాధికారం వాడినట్టు. తప్పు పట్టింది ఏం లేదు కదా, ఎస్సీసీ తప్పు పట్టింది, కోర్టు తప్పు పట్టింది కదా, ఏమని అలాగని చెప్పి ఈయన ఎన్నికల్లో రద్దు చేసిన దాని మీద స్టే అయితే రాలేదు కదా. అదే కదా, విచక్షణాధికారం వాడాడు అదే అంటున్నాను, కానీ అది అధికార దుర్వినియోగమే. విచక్షణాధికారం వాడే హక్కు ఈయనకుంది కదా. అదే అనేది, విచక్షణాధికారం వాడే హక్కు ఉంది, అది అధికార దుర్వినియోగం అని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదు. కాబట్టి తనకున్న విచక్షణ, ఇప్పుడు రాష్ట్రపతికి విచక్షణాధికారం ఉంది అని చెప్పేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తాడేంటి ఆయన? సుప్రీంకోర్టుకు విచక్షణాధికారం ఉంది, ప్రధానమంత్రిని దిగిపో అని చెప్పేస్తేంటి పద్దాక? విచక్షణాధికారం ఉన్నప్పుడు విచక్షణతో వ్యవహరించేవాడు దుర్వినియోగం చేయనోడు. ఈయన చేసింది దుర్వినియోగం, విచక్షణాధికారాన్ని విచక్షణతో వాడాలి.
విచక్షణ రహితంగా వాడాడు. కానీ చట్టబద్ధంగా అయితే నేరం కాదు. అదే అంటున్నా, చట్టబద్ధంగా నేరం అయితే కోర్టు స్టే ఇచ్చింది కదా రద్దు మీద. అదే అప్పుడే ఎన్నికలు జరిగిపోయింది. కన్నన్ అనేటువంటి జడ్జి గారు మిగతా జడ్జీలకు శిక్ష వేశాడు సుప్రీం కోర్టు. విచక్షణ అధికారం ఉంది, మరి తీసుకెళ్ళి ఎందుకు జైల్లో పెట్టలేని మిగతా జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని జైల్లో పెట్టాలి లెక్క ప్రకారం. మొన్న మధ్యన మండల చైర్మన్ ఇప్పుడు రాకేష్ కుమార్ ఉన్నాడు, జస్టిస్ రాకేష్ కుమార్. ఆయన ఇంతకుముందు పాట్నాలో ఉన్న మిగతా జడ్జీలందరికీ నాన్ అవైలబుల్ వారెంట్లు ఇచ్చాడు. మరి విచక్షణ అధికారం ఉంది ఆయన, మరి వాళ్ళందరూ లోపలేసేయాలిగా, ఎందుకు చేయలేదు అంటే అదే అక్కడ ఏంటంటే విచక్షణ అధికారాన్ని విచక్షణ లేకుండా వాడాడు ఆయన. కానీ కోర్టు పరంగా ఆ రాజ్యాంగ వ్యవస్థను కాపాడడం కోసం ఓ రకంగా కడుపులో పెట్టుకుతోంది ఇంకా ఆయన్ని, అది తేడా. ఇప్పుడు నిమ్మగడ్డ గారి ఒక నిరీక్షణ అయితే కొనసాగుతుంది, దానికైనా ఫలితం ఉంటుందని అనుకోవాలా? కష్టమే అంటే నిరీక్షణ ఏం చేయాలి, ఎలక్షన్ పెట్టాలి. ఆయన ఎలక్షన్ పెట్టాలన్న ఉద్దేశంలో లేదు, ప్రభుత్వాన్ని బద్నాం చేయడము లేదా ప్రభుత్వం ఎడమెంట్ అని చూపించే ప్రయత్నమే చేసుకొస్తున్నారు. ఇప్పుడు నిజంగా చేయాలనుకున్నావు, నువ్వు ఏం ఆపావు? ఎంపీటీసీ జడ్పీటీసీ స్టే ఇచ్చావు, దాంట్లో ఏం చేసావు? ఏకగ్రీవాలన్నిటి ఓకే చేసావు. ఈ తర్వాత ఏమైనా వచ్చినాయి, అఖిలపక్షం ఆధారంగా పెడతానన్నావు, రైట్? అఖిలపక్షం ఆధారంగా పెడితే అఖిలపక్షం ఏమడిగింది? నోటిఫికేషన్ రద్దు చేయమని. అఖిలపక్షం అడిగింది కదా అని చెప్పేసి రేపు పొద్దున్న ఎన్నికలు రద్దు చేసేస్తావు, నువ్వు చేయలేవు, ఎన్నికైన ఒడిని తీసేయలేవు. కాబట్టి ఏం చేశాడు ఈయన, దాని జోలికి పోకుండా ముందు పంచాయతీ ఎన్నికలకు వచ్చాడు, గుర్తులేని ఎన్నికలకి. అంటే ఏంటి, నువ్వు ఏ ప్రాసెస్ ఏమని చెప్పావు సుప్రీంకోర్టుకి? ఎక్కడ ఆపానో అక్కడి నుంచి అన్నావు, ఎక్కడ ఆపేదో అది వదిలేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఆయన దాన్ని మళ్ళీ వీళ్ళు ఆపాలి, జనాలు అనుకోవాలి జగన్ దుర్మార్గం అనేసి. అయితే ఇప్పుడు వైసీపీ అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు నిమ్మగడ్డ అనేటువంటి ఆయన గురించి నెగిటివ్గానే. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా జగన్ మీద కోపంతో నిమ్మగడ్డని ప్రేమిస్తారు, కానీ వ్యక్తిగతంగా ప్రేమ ఏం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రేమించడానికి ఇదే పని చంద్రబాబుకు ఉంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అంటే అక్కడ సామాజిక కోణం చూపిస్తున్నారు కదా. సామాజిక కోణం అనేది ఒకటి, ఈయన తిట్టేశాడు కానీ సామాజిక కోణం కాదు. అక్కడ యాంటీ జగన్ అనేది వీళ్ళకి హ్యాపీ అంతే. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది ఏం తప్పు చేశాడు? టైమింగ్ సిస్టమేటిక్గా నడిపించాడు ఆయన. దానికి చంద్రబాబు తిడతేనేమో చప్పట్లు కొట్టి ఎన్నికల సంఘం దుర్వినియోగాన్ని నిగ్గదీసిన మహానుభావుడు, ఆ వయసులో కూడా పులి సింహం ఏనుగు అని చెప్పి ఇప్పుడు ఈయన వచ్చేటప్పుడు కుక్క పిల్లి అని తిడితే ఇదేంటంటే, ఇదివరకటి రోజుల్లో అయితే ఎవరికో విషయంలో రాజశేఖర రెడ్డి గారు మెచ్చిన మంచి అధికారి అంటారు కదా, అప్పుడు ఆయన ఉన్నప్పటి నుంచి చంద్రబాబు గారు. అంటే ఇక్కడ ఎన్నికల సంఘం అనే దానికి విచక్షణ ఉందని చెప్తాం, మనకు వచ్చినప్పుడేమో మనం తిడతాం, అదే మనకి నచ్చినట్టుంటేనే మనం పొగుడతాం అవతలోడు తిట్టడం తప్ప అంటాం. ఇక్కడ ఆయన చేసింది రైటే, ఈయన చేసింది రైటే, ఆయన చేసింది తప్పే ఈయన చేసింది తప్పే. అయితే ఈయన టైప్ ఆయన చేయలే, ఆయన చేసింది ఏముందని అందులో ఈవీఎంల గురించి ఆ రోజులేంది మోడీకి అనుకూలంగా నువ్వు పనిచేస్తున్నావు, ఏంటి ఆయన చేసింది తప్పు, ఈ రూల్ ప్రకారం ఉండొద్దు అనేటువంటి దానికి రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు రూల్కి సంబంధించినటువంటి అడుగుతుంటే ఎందుకు ఇంత గొడవ చేయటం? ఎడమెంట్ అనేటువంటి సిస్టమ్ కుదరదు. అయితే కోర్టు పరంగా కోర్టు కూడా ఈయన వ్యవహార శైలిని ప్రేమించట్లా, ఆల్రెడీ సుప్రీంకోర్టే అంది నువ్వు అసలు ఎన్నికలే వాయిదా వేయాలనుకున్నప్పుడు, నీకు విచక్షణాధికారం ఉన్నప్పుడు విచక్షణ వాడాలి కదా. విచక్షణ ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ కోడ్ ఎట్లా రన్ చేస్తావు? ఎలక్షన్ కోడ్ రన్ చేస్తే ముఖ్యమంత్రి నామం మాత్రమే, పూర్తి అధికారాలు ఎన్నికల సంఘం అనుకుంటే. అప్పుడు ఈ మొత్తం వ్యాక్సినేషన్ ఈ సిస్టమ్ అంతా ఎవరు చూడాలి? ఇప్పుడు వ్యాక్సినేషన్ దగ్గర మొన్నటి అన్నప్పుడు ఎవరు చూడాలి? ఈయనే చూడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 10 నెలల 11 నెలల సీఎంగా ఈయన ఉండేవాడు అంతేగా కరోనా టైంలో. అప్పుడు ఇంకేంటి అసలు పరిపాలన, ఇంకా ఎన్నుకున్నది ఎవరిని, నడిపేది ఎవరిని? అసలు భారతదేశంలో అట్ట ఎప్పుడైనా జరిగిందో ఒక ఎన్నికల సంఘం అట్లా వాడుకోవడం అనేటువంటిది? అంటే కానీ ఇక్కడ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలో ఉన్నారు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఈయనకుంది. కానీ నిమ్మగడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ముందుకు వెళ్ళగలరా? కష్టమేం కాదు, అలాగని కష్టమే, రెండు కూడా కష్టమేం కాదు. ఎందుకంటే కోర్టు ఆదేశిస్తే వీళ్ళు హెల్ప్ చేయాలి, అలాగని వీళ్ళేమి పూర్తిగా అడ్డంగా ఏమి హెల్ప్ చేయరు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు.
నో డౌట్ అక్కడ సుప్రీంకోర్టు కాకపోతే సుప్రీంకి వెళ్తే చేతులు కాల్చుకునేది ఈయన అవుతుంది. ఈసారి తిట్లు తింటాడు అంటే ఇక్కడ కనుక కొట్టేస్తే సుప్రీంకి వెళ్తే మాత్రం ఇక చిట్ట చివరి హోప్ ఈ తటస్థులు ఇంకా కొంచెం ఉన్నది ఫీలింగ్ ఈయన మీద లేదులే ఆయన జాగ్రత్తగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని. ఇక్కడ డివిజన్ బెంచ్ కూడా కనుక రేపు పొద్దున తీర్పిస్తే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఇక పక్కా తెలుగుదేశం కార్యకర్తగానే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన కారణమే నిన్ను వెంటాడుతోంది. నువ్వు చెప్పిన కారణం ఏంటి? కరోనా ప్రాణాంతకం కాబట్టి దానికి మందే కదా ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఆగమన్నది ఏంటి కారణం? దాని మందు. దాని కరోనా గురించి ఆపినాడు కరోనా మందు వస్తుంటే వద్దు నాకు ఎన్నికలే ముఖ్యమని ఎట్టంటో. ఎన్నికలు ముఖ్యం కాదు నాకు ప్రజారోగ్యం ముఖ్యం. అప్పుడు ఇప్పుడు అదే మొక్కను సింగల్ పెంచింది. సరే పోనీ ఏదో ఇంకా దానికంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందన్నాడు నిన్న. ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏం వినలేదు పొన్న కోర్టు. అర్జెంట్ ఏం కాదులే చూసుకుందాం పొమ్మంది. ఈలోపు ఏమన్నాడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ రన్నింగ్లోనే ఉందన్నాడు. ఎలక్షన్ షెడ్యూలే రద్దయ్యా కోడ్ ఎట్లుంటుంది అంటే మళ్ళీ అక్కడ లిటిగేషన్ పెట్టడమే. మళ్ళీ రేపు పొద్దున అంటున్నాడు. కాబట్టి రేపు డివిజన్ బెంచ్ కనుక కొట్టేసిందంటే ఈయన మళ్ళీ సుప్రీంకి వెళ్ళే ప్రయత్నం గవర్నమెంట్ వెళ్ళచ్చు. ఎందుకంటే దానికి కింద కోర్టు ఇట్లు ఇచ్చిందండి సింగిల్ బెంచ్ మళ్ళీ డివిజన్ బెంచ్ ఎట్లాగా మాకు వ్యతిరేకింది మీరు చూడండి మేము వ్యాక్సినేషన్ వేయాలి ఇదని వెళ్ళచ్చు. ఈయన కనుక ఇక్కడ కొట్టివేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం చాలా సీరియస్ పరిణామం అనుకోవాలి. అంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడు తెర మీదకు వాళ్ళు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు. అంటే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ప్రజాస్వామ్య విలువలపైన అనేది నిజంగా రాజకీయాలపైన నమ్మకం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారా ఇక్కడ రాజకీయ పార్టీలు, లేదంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఎస్సీసీ తీసుకొచ్చింది? ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళు అయితే ఎప్పుడో ప్రజాస్వామ్య విలువలు పోయినాయి అని డిసైడ్ అయిపోయారు ఈ ఇద్దరు వదంతులు. ఇటు అధికార పక్షపు వదంతం ఏమో ఆ రోజున కులాంతో తిట్టడం, ఆ రోజునే ప్రజాస్వామ్య విలువలు పోయినాయి అనేది. అదే సందర్భంలో ఈయన గురించి ఈయన మీద అప్పుడు రెస్పెక్ట్ ఉండేది ఆ ప్రజాస్వామ్యవాదులు. తర్వాత ఎప్పుడు పోయిందంటే మొన్నటిసారితో పోయింది. ఏది ఈ షెడ్యూల్ ఎప్పుడైతే రెండోది అనౌన్స్ చేశారో అక్కడతో ఈయన మీద పోయింది. కానీ మళ్ళీ అదే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు వీళ్ళు. అదే అనేది ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం గురించి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు? నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది అంటల వాళ్ళు ఏంటంటే రాజ్యాంగ బద్ధపదవి కదా సావనీయండి ఎందుకు ఆయన, ఆయన ఏమి ఫెయిర్గా ఉన్నాడని వాళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదు. ఇదివరకు ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే ఈయన మధ్యలో పార్టీ నాయకులతో కలిశాడో తర్వాత డబ్బులు పెట్టించాడో బయట ఇంకా అప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి ఏముంటుంది అక్కడతో ఆగిపోయాయి. అదేనండి నిరీక్షించడం అనేది ఆయన అంటే నమ్మట్లే ఇప్పుడు జనం నమ్మే విధంగా లేదు. ఇద్దరూ కూడా ప్రజాస్వామ్య విలువల కంటే కూడా వ్యక్తిత్వ ప్రతిష్టల కోసం ఓపుకుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమి కమిటెడ్ ఉద్దేశంతో ఏం చేయట్లే. ప్రభుత్వం కాన్సెప్ట్ ఏంటి? నిమ్మగడ్డ ఉంటే జరపద్దు అనేది కడుపు మంట. అది దానికి కారణం నిమ్మగడ్డ వ్యవహార శైలి. ఒకళ్ళదానికి ఒకళ్ళకి లింక్ ఉంది. ఇక్కడ ప్రభుత్వం నన్ను కులం పేరుతో తిట్టింది కాబట్టి నిమ్మగడ్డ కోపం ఉంది. నాకు చెప్పకుండా నువ్వు ఎన్నికలు ఎట్ట వాయిదా వేస్తావు అనేది ఆయనకు కోపం ఉంది. అదే సందర్భంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిపితేరడం ద్వారా నా శక్తి ఏంటో నా సత్తా చూపెట్టాలని నిమ్మగడ్డకు ఉంది. నువ్వు ఎట్ట చేస్తావు నేను చూస్తాను అనేటువంటి కసితో తనున్నట్టు ఇక్కడ ఇది ఇద్దరు వ్యక్తుల సమరం అనుకోవడానికి కూడా లేదు. ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టి రెండు శక్తుల పోరాటం. అంటే కానీ తెర వరకు చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం లాగే కనిపిస్తుంది. కానీ తెర ముందుకు చూస్తే ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఎవరి కాళ్ళు పోరాటం? వ్యక్తుల పోరాటం అంటే జగన్కి ఏమి నిమ్మగడ్డ పెద్ద నిమ్మగడ్డ పోటీదారే కాదు. ఇక్కడ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ రెండు శక్తుల పోరాటం. ఎవరు దేన్ని వాడుకుంటున్నారంటే అధికార పక్షపు అధికారాన్ని వాడుకుంటుంది అధికారం వైసీపీ. అధికారంలో లేకపోయినా అధికార పక్షం మీద పెత్తనం చెలాయించేందుకోసం ఎన్నికల కమిషనర్ వాడుకుంటుంది టీడీపీ. ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాదు, తమ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం. తనని తాను కాపాడుకోవడానికి తెలుగుదేశం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటుంటే తెలుగుదేశం వేస్తున్నటువంటి అస్త్రాన్ని తిప్పి కొట్టడం కోసం తెగించి కొట్లాడుతుంది వైసీపీ. అంటే నోటి దగ్గరికి నాకు వచ్చే ముద్దని ఇళ్ళు లాక్కుపోతారా అనే కోపంతో. దాంట్లో విలువలు అనే పదానికి ఇద్దరి దగ్గర లేదు వాల్యూ. అక్కడ విలువలు ఉంటే ఎన్నికలు టీడీపీ టైంలోనే జరిగాయి, వైసీపీ టైంలో ఈ గొడవలు లేకుండా కానిచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా నిమ్మగడ్డ ఏమన్నా
నరసింహనాయుడును సమరసింహారెడ్డి తొడలగూడ టాపేయడానికి. ఇప్పుడు లోపల గ్రౌండ్ లెవెల్లో ఎవడుంటాడు ఓటేసేటప్పుడు? జనమే ఉంటారు. వాళ్ళందరినీ లాగేసేసి పైనుంచి ఆయన భూతద్దంలో చూస్తాడే ఏంటి, ఉండే లోకల్గా ఉండే అధికారులు అందరూ ప్రభుత్వం చెప్పు చేతల్లోనే ఉంటారు. ఆ టైంలో స్వతంత్రమే, అదే టైంలో జాగ్రత్తలే. ఇంకోటి ఇవాళకి ఇవాళ అర్జెంటుగా తెలుగుదేశం ఒకటే ఏంటంటే, తెలుగుదేశం పతనాన్ని తగ్గించగలిగాడు, కంట్రోల్ అని చెప్ప తగ్గించగలిగాడు. మొన్నటిసారి అయితే తెలుగుదేశం 5 నుంచి 10% కూడా గెలవడం కష్టమయ్యేది అప్పుడు జరిగి ఉంటే. ఇప్పుడు 15 నుంచి 20% గెలవడానికి అవకాశం తెప్పించి పెట్టాడు. ఆ గ్యాప్ ఈయన చేసిన గ్యాప్ వల్ల కుదిరింది. అదే తెలుగుదేశం చేసినటువంటి ఎత్తుగడ అన్న కడుపు అంటే వైసీపీ. అంటే ఇక్కడ రాజకీయ శక్తులు ఆడుతున్న మైండ్ గేమ్లో ఒక కీలక వ్యవస్థ నలిగిపోతుందా? నలగడం ఏం లేదు, పావుగా ఉపయోగపడుతుంది. వాడుకుంటున్నారా? అంతే కదా, ఇప్పుడు వైసీపీ టీడీపీ వాడుకుంది, దాని మీద కడుపు మంట కొద్దీ వీళ్ళు రివర్స్ అవుతున్నారు. వీళ్ళు అందులోనే ఉన్నటువంటి ఇతర అధికారుల ద్వారా వీళ్ళు వాడుతున్నారు. నిమ్మగడ్డ వాళ్ళకు ఉపయోగపడితే కింద ఉన్న స్టాఫ్ వీళ్ళకు ఉపయోగపడుతున్నారు. ఇక్కడ ఇందులో నలిగేదేం లేదు, నలిగే జనం కూడా నలిగేదేం లే. చూడండి, జనం లేదు, జనం పాత్ర ఇందులో పెద్దగా చూడడానికి ఏం లేదు. ఎప్పుడు ఎన్నికలు ఉంటే అప్పుడు వెళ్ళి ఓటేసి వస్తారు. కానీ రెండు శక్తులు లేదంటే రెండు వ్యవస్థలు, ఎందుకంటే వేలదే రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాబట్టి, ఎవరి ఇజ్జత్కి సవాల్ ఇక్కడ? ఇక్కడ ఇజ్జత్కి సవాల్ టీడీపీ వైసీపీ ఇద్దరికి. అంటే ఇందులో ఎస్సీసీని చూడలేము, ఎస్సీసీని అసలు కౌంటే కాదు. ఎస్సీసీ అని ఆయన పావు, తనకున్న ఒక మంచి ఇమేజ్ అంటే ఎస్సీసీ అనే పదవికి ఉన్న ఇమేజ్ చచ్చిపోయింది ఆల్రెడీ. దెర్ ఈజ్ నథింగ్ ఇప్పుడు. ఎస్సీసీ ఒక నిరాడంబరమైన నిష్కల్మషమైన నిజాయితీతో కూడిన నిర్భయత్వంతో కూడినటువంటి మహానుభావుడని ఇప్పుడు ఎవరు ఫీల్ కావట్లేదు. కానీ తెర మీద టీడీపీ కనిపించట్లేదే, నిమ్మగడ్డే కనిపించట్లేదు, జనానికి కనబడుతుంది, ఆయనకి కనబడట్లేదేమో, జనానికి క్లియర్గా ఉంది. నిమ్మగడ్డ గారి పోరాటమే కనిపిస్తుంది. అదే అనేది ఇప్పుడు మీడియాలో ఎవరి యాంగిల్ వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, సామాన్యుడికి అర్థమైపోయింది అక్కడ. ఇప్పుడు మొదట్లో ఫీల్ కాల, కానీ క్రమంగా పెరిగాక ఫీలింగ్ అర్థమైపోయింది. ఎప్పుడైతే పతాక స్థాయికి చేరి మొన్నటి లాయర్లను వినియోగించిన తీరు కానీ, ఇంకోటి ఎంపీటీసీ జడ్పీటీసీలను ఆపి ఇక్కడ చేయడం కానీ, ఇంత వెంటాడుతున్నటువంటి తీరు కానీ, ఇప్పుడు నిజంగా అంత కమిట్మెంట్ ఉండి ఉంటే కనుక ఎప్పుడో జరిగి ఉండాలి కదా. జనాలకు తెలియదే వాళ్ళ ఏరియాలో ఎన్నికలు ఎప్పుడు ఆగిపోయినాయి అనేది, సర్పంచులు ఎప్పుడు ఆగిపోయారు, ఎంపీటీసీలు ఎప్పుడు ఆగిపోయారు అనేది తెలిసిందని అప్పట్లో అంత డీప్గా ఆలోచించడం. అలా ఆలోచించే పరిస్థితి సృష్టించి పెట్టారు నిమ్మగడ్డ. దానికి తగిన ప్లాట్ఫామ్ ఈయన క్రియేట్ చేస్తే దాంట్లోని వాడుకున్నది జగనం, కులాన్ని ఎత్తి చూపెట్టి నువ్వు ఇట్లాగా ఇట్లాగా అనేది. ఈయన కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే జెన్యూనిటీ ఉండాల్సింది. ఆ మధ్యన మళ్ళీ రెండోసారి రీఇనిషియేట్ అయ్యాక జెన్యూనిటీ కొంచెం కనిపించింది పేపర్ ప్రాసెస్. మళ్ళీ ఎప్పుడైతే నిన్న అధికారులందరూ వచ్చి కూర్చున్న అరగంటలోనే తీసిపడేసి వెంటనే మళ్ళీ ఎన్నికలు అనేసి నోటిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళ మాటను పట్టించుకోకుండా, అక్కడితో శాంతం చచ్చిపోయింది. అలా కాకుండా 4 రోజులు ఆగి ఆ ప్రాసెస్ వినుంటే ఏమయ్యేది? కోర్టు మొన్నటిసారి అతిగా ఏమి ఇవ్వలేనికి సంప్రదింపులు చేయమంది. దాంట్లో నేను జడ్జి గారు ఇచ్చింది ఏంటి, సంప్రదింపుల్లో ఉన్న ఉద్దేశాన్ని వచ్చేసాడు ఈయన. సంప్రదించుకోండి అన్న ఉద్దేశం ఏంటి, లా ఇబ్బంది కలిగించకుండా చూడండి అనేసి. సంప్రదించడము అంటే వన్ సైడెడ్ అంతే. సంప్రదింపులు అనే పర్వాన్ని ఈయన ఎట్ట వాడుకున్నాడంటే, అధికారం ఉన్నటువంటి వాడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డోడు హీఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ అనకూడదు ప్రిన్సిపల్ సెక్రటరీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన ఆయన పెద్ద అద్భుతమైన సాధించి చూపించింది కూడా ఏం లే ఇక్కడ తన హయాంలో అయిపోయింది. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు, చీఫ్ సెక్రటరీ, నీలాంటి వాళ్ళు 100 మంది మీద హెడ్ ఆయన. అలాంటి ఆయన వచ్చి చెప్పినప్పుడు నువ్వు కన్సిడర్ చేసుకోవాలి, నీతో సమాన హోదాలో పనిచేసిన వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, అందులో ఉన్న సూక్ష్మం చూడాలి. వ్యాక్సిన్ అవసరమా కాదా, వ్యాక్సిన్ బెటరా ఓటు బెటరా, ఓటు లేకపోతే వ్యాక్సిన్ ముఖ్యమా, వ్యాక్సిన్ బదులు ఓటు ముఖ్యమా, ఇది కదా నీ దగ్గర ఉన్న విచక్షణ. నీకు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు, ఈ అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చింది, చంద్రబాబు ఇవ్వలా, లోకేష్ ఇలా, జగన్ ఇలా, లేకపోతే మోడీ ఇవ్వలా, రాజ్యాంగం ఇచ్చింది, ఆ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి పాయింట్ ఇచ్చింది. దాన్ని నువ్వు ఆ విచక్షణ కరెక్ట్గా వాడుంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి విచక్షణ అధికారం ఉంది కదా అని అందరినీ కాల్చి వదలు పడేయమంటే, ప్రధానమంత్రికి విచక్షణ ఉంది కదా అని చెప్పేసి ఎమర్జెన్సీ పెడితే,
ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మోడీ పెట్టలేడే అంటే. ఇందిరాగాంధీ 100 సార్లు పెట్టిన ఆర్టికల్ 356 ఇది చేయలేడా, ఈయన చేయలేడా, మోడీ ఎందుకు చేయలేరు, ఎందుకు వాడట్లేదు విచక్షణ? విచక్షణ ఉన్నదని నిరూపించుకోవాలి. విచక్షణ ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఒక్కసారైనా రాష్ట్రపతి పాలన పెట్టారు ఏదన్నా రాష్ట్రంలో? పెట్టలేదు కదా. అదే టీడీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని చోట్ల రాష్ట్రపతి పాలనలు ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళు ఆ విచక్షణ తప్పారు కాబట్టి కాంగ్రెస్ సమాధే, ఇక్కడ ఈయన విచక్షణతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎన్నికయ్యాడు. ఇప్పుడు విచక్షణ అట్లాగే కదా నీకు కూడా ఇచ్చింది. విచక్షణ అధికారం మాత్రమే వాడతాను బాధ్యత మర్చిపోతానంటే అది డెమోక్రసీకి హననమే కదా. అయితే ఈ పోరాట పైన ఎందాక అంటే రేపొద్దున సుప్రీంలో కూడా వ్యతిరేకత వ్యక్తమైతే, వ్యతిరేక తీర్పు వస్తే రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా ఈ విషయంలో, లేదంటే మళ్ళీ అడితిరిగి ఇడితిరి గవర్నర్ దగ్గరికి వస్తుంది? ఇంకేముండదు. రేపు ఇక్కడ కనుక వాస్తవంగా ఈయన తెలివిగల్లోడైతే ఇక్కడితో క్లోజ్ అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. లేదు ఈయన అతి చేసుకుంటే అంటే డివిజనల్ బెంచ్ తోటి సైలెంట్ అవ్వాలి, ఇస్తే తీర్పు ఇచ్చి కొట్టేసిందంటే కనుక ఓకే, అప్పుడు ఇక ప్రభుత్వం తప్పు అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక ప్రభుత్వం అతిపోతుంది అనిపిస్తుంది జనానికి. అలా కాకుండా డివిజన్ బెంచ్ కూడా కనుక ఆపేయండి అంటే ఈయన ఆపేయడం బెటర్. లేదా నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే నాకు తెలిసి ఈసారి సుప్రీంకోర్టు కూడా ఘాటుకు వెళ్తుంది, ఘాటు కామెంట్లు చేస్తుంది వాస్తవంగా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నీ దగ్గర ఉంది అనేది ఎలా నువ్వు డిసైడ్ చేస్తావు? యంత్రాంగం నీకు పనిచేయాలి, అది ఎవరు చెప్పాలి? యంత్రాంగం నా దగ్గర రెడీలోనే ఉందిలే పర్లేదని ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం తరపున అధికారులు వచ్చి బాబు మేము చేయలేము అని చెప్తే నువ్వు చేయగలవు, లేకపోతే నీ జాతి కాకపోతే పక్క తప్పుకుంటే ఈయనేమి ఏది హిట్లర్ ఉన్ను లేకపోతే ముసోల్ని కాదు కదా, మీరు అందరు తప్పుకోండి నా మాట అనండి అని చెప్పడానికి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మున్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చాడు మొన్న, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చాడు, చీఫ్ సెక్రటరీ వచ్చాడు, ఆ ముగ్గురు చెప్తున్నారు మా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారండి కేంద్రం అని చెప్పి. పాండమిక్ యాక్ట్ అమల్లో ఉందా లేదా, వ్యాక్సినేషన్ ప్రాసెస్ బిగిన్ అయిందా లేదా? అందులో ఇంకోటి ఈయన మాటే ఈయనకి మైనస్ కూడా. ఈయన మొన్న ఏమన్నాడు, ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్తున్నాను, ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని ప్రభుత్వానికి నేను లేఖ రాశానని చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ కూడా పంపించాడు. గుడ్, వ్యాక్సినేషన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? కనుమ రోజున బిగిన్ అయింది 16న, ఫస్ట్ 3 లక్షల రోజుకి. ఎవరికి వేస్తున్నారు? ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే డాక్టర్లు, సిబ్బంది. నిమ్మగడ్డ గారు చెప్పారు కదా డాక్టర్లు కాపేసి వీళ్ళకి వేస్తారా? వేయరు. దట్ ఈజ్ నథింగ్ విత్ యూ. దెన్ డాక్టర్లు అయ్యేటప్పటికి 15-20 రోజులు, 1 నెల రోజులు వేసుకోవాలి. తర్వాత వీళ్ళకి వేయాలి సెకండ్ ప్రయారిటీలో. వేస్తే ఎన్ని డోసులు? 2 డోసులు, 30 నుంచి 45 రోజులు. అంటే 2 డోసులు అయ్యేదాకా అయితే ఆగాలిగా. ఫస్ట్ డోస్ తీసుకుని వచ్చేసి ఎలక్షన్ పని చేస్తే స్ప్రెడ్ అవుద్దా ఆగుద్దా? ప్రాక్టికల్గా ఫెయిల్యూరే కదా. ఫస్ట్ డోస్ వేసాక మళ్ళీ వచ్చి ఈ పని చేస్తే అప్పుడు ఇంకా దానివల్ల నువ్వు ఆరోగ్యాలకి చెలగాటం ఆడటమేగా ఆ లెక్కను చూస్తే. నేను ఏంటంటే మొన్నటిదాకా ఉన్నది వేరు, ఇప్పుడు వేరు. వ్యాక్సినేషన్ కాకుండా కరోనాని కంట్రో, కరోనా అదుపులో లేదు కాబట్టి ఎన్నికలు పెట్టము అనే మొన్నటిదాకా మాట వాళ్ళ డొల్లతనం. తగ్గిందని ఓ పక్కన చెప్తా, కరోనా కారణంగా ఎన్నికలు పెట్టమని చెప్పు. వ్యాక్సిన్ అనేది మాత్రం మంచి సాకే, మంచి పాయింట్. దాని విషయంలో రేపు పొద్దున కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంటే ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా 2021లో ఒక బోణి కొట్టేశారనే చెప్పాలి, కోర్టు నుంచి ఒక సానుకూల తీర్పు. అయితే ఇది 31 మార్చితో ఎన్నికలు జరగకపోతే ఓకే, ఒకవేళ ఈయన పదవీకాలం పొడిగించుకునే ఆలోచనలో ఉన్నారు అనేది, అదే కనుక జరిగితే మళ్ళీ కొత్త ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వచ్చినట్టేనా జరుగుతుంది? లేదు, అసలు అది ఎవరికి లేదు అధికారం, ఈవెన్ కోర్టుకు కూడా లేదు ఎలక్షన్ కమిషనర్ పొడిగించడం అనేది. వాళ్ళు విచక్షణ అధికారులు కొత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు అలాకైతే రేపు పొద్దున ప్రధానమంత్రి కూడా ఇంకో 6 నెలలు పనిచేయండి అని చెప్పచ్చు. అట్లాంటి విచక్షణ అధికారం లేదు. అంటే డివిజనల్ బెంచ్ నుంచి కనుక వ్యతిరేక తీర్పు వస్తే ఎస్సీసీకి సుప్రీంకోర్టుకి ఈ ఇష్యూ మీద వెళ్లకుండా పదవీకాలం పొడిగించమని వెళ్తారు అనేది అదే అన్నా జరుగుతుంది. వెళ్తే కనుక అప్పుడు ఒరిజినల్ తెలుగు భాష వినాల్సి వస్తాయి ఆయన కోర్టు నుంచి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ఈ టెన్యూర్లో నిర్వహించాలని రూల్ లేదు. ఒకవేళ రూల్ ఉండి ఉంటే ఎప్పుడో నిర్వహించాలి, నిద్రపోయాడా అనే పాయింట్ వస్తుంది. రెండవది ఏంటి, ఈయన లేకపోతే ఎన్నికలు లేకపోవడం అనేది కూడా ఎక్కడ ఉండదు భారతదేశం. ఈజ్ నాట్ ఏ సుపీరియర్. కాబట్టి
అలాగ వెళ్తే గనక ప్రపంచ వెర్రి సంఘానికి అధ్యక్షుడు అవుతాడు. అదే ఈ ప్లేస్ ఇంకో కమిషనర్ వస్తే ఆయన పెడతాడు ఎన్నికలు. ఇప్పుడు ఈయనే పెట్టాలని ఏముంది? ఊహరియో అని అడుగుతుంది. కేంద్రం సహకరిస్తే చేయదు అసలు. కేంద్రానికి అసలు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చనే లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కాదు ఇది, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీళ్ళకి ఏమి ఉండదు అసలు, కేంద్రం జోక్యమే ఉండదు ఇందులో. అంటే పదవీ కాలం పొడిగింపు అనేది జరగని పని, సమస్య లేదు అది. జగన్ అది పదవీ కాలం పొడిగించాలంటే జగన్ చేయాలి. మళ్ళీ ఐదేళ్లే కానీ మూడు నెలలు ఆరు నెలలు ఉండదు అది కూడా. మళ్ళీ చేస్తే ఐదేళ్ళకే పొడిగించాలి. జగన్ ఎన్ని పరిస్థితుల్లో చేసే పని కాదు, ప్రశ్నే లేదు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి షాక్ తగులుతుందా రేపొద్దున 18వ తారీఖు విచారణ తర్వాత, తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుంది అనేది రేపు డివిజనల్ బెంచ్ ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.